नमस्ते नेनु शिशिरा टीसाट रैतु मित्र कार्यक्रमानिकि स्वागतं आवाल सागुलो मेलकुवलु तदितर अंशाल गुरिंचि मनतो मात्लाडडानिकि टीसाट स्टूडियोलो उन्नारु मधुकर राव गारु नमस्ते अंडि वेलकम टू टीसाट नेटवर्क इप्पुडु मनकि ई नूने गिंजल पंटलो आवाल सागु प्राधान्यं एला उंदंटारु अयिते मन भारतदेशंलो मन जनाभाकु సరిపడ నూనె కావాలంటే మనకు 26 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె అనేది అవసరము సంవత్సరానికి కానీ మన దేశంలో కేవలం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు మనము మిగతా 15-16 మిలియన్ మెట్రిక్ టన్నులు వేరే దేశాల నుంచి వెళ్ళి దిగుమతి చేస్తున్నాము కాబట్టి ఇంత వ్యత్యాసం ఉన్నది కాబట్టి ఈ పంటను అంటే నూనె గింజల పంటల్లో ప్రధానంగా ఆవు పంటకు మన భారతదేశంలో ఎక్కువ స్కోప్ ఉంది ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు ఇది ఉత్తర భారతదేశంలో యావ పంటను విస్తీర్ణపరంగా చూసినప్పుడు మనం 5.7 మిలియన్ హెక్టర్లో సాగు చేస్తున్నారు ఉత్పత్తి విషయానికి వస్తే ఇది 6.7 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి సాధిస్తున్నారు మన ఉత్పాదకత చూసినప్పుడు సరాసరిగా ఒక హెక్టేర్కు 11 క్వింటాల్ వరకు మనకు ఉత్పాదకత అనేది వస్తుంది అది మన భారతదేశంలో మన తెలంగాణ విషయానికి వస్తే మన దగ్గర ఇక్కడ సుమారుగా ఒక 7000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు మన ఉత్పాదకత విషయానికి వస్తే ఇక్కడ సుమారు మనకు హెక్టేర్కు 15 నుంచి 20 క్వింటాల్ వరకు వస్తుంది మన ఉత్పాదకత చూసినప్పుడు అది 0.02 మిలియన్ టన్స్ మాత్రమే ఉన్నది అంటే ఇప్పుడు మనకి ఆవాల సాగు సంబంధించి భారతదేశంలో ఎలా ఉందంట భారతదేశంలో ఆవాల సాగు విషయానికి వస్తే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు ఉత్తర రాష్ట్రాలు అంటే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు అదేవిధంగా మన ఈ ఆవ పంటను ప్రధానంగా నూనెగా ఎక్కువ మొత్తంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా మనం వంట నూనె చూసినప్పుడు ఆ నూనె వాడతారు మన దగ్గర తెలంగాణ ఎక్కడైతే వేరుశనగ నూనె పొద్దుడు అన్నట్టు అక్కడ ఎక్కువ మొత్తంలో ఆవ నూనె మనకు వాడతారు అదేవిధంగా మనం ఈ ఆవ పంట విషయానికి వస్తే ఈ ఆవ పంటలో మనం ఆకులను అక్కడ ఉత్తరాది రాష్ట్రాలు ఏం చేస్తారంటే ఆకుకూర కూడా వాడతారు అదేవిధంగా పశువులకు మేతగా కూడా దాన్ని వాడతారు ఈ ఆవ నుండి వచ్చినటువంటి కేకును ఎరువుగా మనం వాడతారు అదేవిధంగా మనకు పురుగులను కంట్రోల్ చేయడానికి ఇన్సెక్ట్ రిపెలెంట్గా కూడా మనం ఈ కేకును అనేది రైతులు వాడుతుంటారు అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఏ జిల్లాల్లో ఆవ సాగు ఎక్కువగా ఉంది అంటారు తెలంగాణ వాతావరణము నేలను బట్టి ఏం చేశారంటే తెలంగాణను 3 మండలాలుగా విభజించారు ఒకటి ఉత్తర తెలంగాణ మండలం మధ్య తెలంగాణ మండలం దక్షిణ తెలంగాణ మండలం మనం ఈ 3 మండలాల్లో పరిశీలిస్తే వాతావరణం కానీ నీళ్లు కానీ ఉత్తర తెలంగాణ మండలకు అనుకూలం కాబట్టి రైస్ సోదరులు గడిచిన 3-4 సంవత్సరాల నుండి ఈ ఉత్తర తెలంగాణ మండలంలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు ఈ ఉత్తర తెలంగాణ మండలంలో మనకు ప్రధానంగా జిల్లాల విషయానికి వస్తే మనకు జగిత్యాల జిల్లా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో అదేవిధంగా నిర్మల్ జిల్లాల్లో కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు సుమారుగా ఇది చూసినప్పుడు 7000 ఎకరాల వరకు మనకు సాగు చేశారు ఇంకా ఎక్కువ మొత్తంలో పండించడానికి ఈ ఆవ పంట అనేది ఈ జిల్లాల్లో మనకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అంటే ఆవాల సాగుకు సంబంధించి ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంది అంటారు వాతావరణం విషయానికి వస్తే ప్రధానంగా ఈ పంటను కేవలం మనము ఇక్కడ 2వ పంటగా అంటే యాసంగి పంటలో మాత్రమే పండించవచ్చు అనగా మనము ఇక్కడ వాతావరణ విషయానికి వచ్చినప్పుడు మొక్క బాగా పెరగడానికి మనకి ఏం కావాలంటే కూల్ టెంపరేచర్స్ అంటే చల్లని వాతావరణం అనేది అప్ టు మన పూత దశ వరకు అవసరము తర్వాత కూత టైంలో మన పొడి వాతావరణం ఉంటే సరిపోతుంది ఇక్కడ టెంపరేచర్ విషయానికి వస్తే మనకు ఈ మొక్కకు సుమారుగా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే మనకు సరిపోతుంది సరాసరి ఇక్కడి వాతావరణం చూసినప్పుడు మనకు ఆ చల్లటి వాతావరణం
పంట సాగుకు అనుకూలం కాబట్టి ఈ జిల్లాలో వాతావరణం అనేది అనుకూలంగా ఉన్నది. ప్రధానంగా మనం ఈ యాసంగిలో ఈ రెండో పంటకు మాత్రమే ఇక్కడ ఎక్కువ మొత్తంలో రైతులు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. అంటే మనకి ఇప్పుడు ఆవ పంటకు సంబంధించి దాని ఉపయోగాలు ఎలా ఉన్నాయంటారు? ఆవ పంటకు సంబంధించి ఉపయోగాల విషయానికి వస్తే మనకు ఎక్కువగా ఈ ఆవ నూనెలో మనం నూనె గింజ పంటగా మనం సాగు చేస్తున్నాము. ఈ నూనె గింజను మనం తినడానికి వాడుకోవచ్చు. అదేవిధంగా పచ్చళ్ళను కూడా తయారు చేయడానికి ఈ ఆవ నూనె వాడతారు. అదేవిధంగా మనం నిత్యం వాడే కూరల్లో ఇది ఒక కాండిమెంట్గా కూడా మనం కూరల్లో కూడా ఇది వేస్తుంటారు. అదేవిధంగా మనము ఇంతకుముందు చెప్పినట్టే ఈ ఆవ నూనెలో కేక్ ఉంటుంది. ఆవ నూనె తీసిన తర్వాత వచ్చే కేకును మనము పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. పురుగులను కంట్రోల్ చేయడానికి రిపెలెంట్గా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆవ నూనె ఈ మనం కూరగా ఆకుకూర కూడా మనం చెప్పినట్టు ఆకుకూర కూడా దీన్ని వాడుకొని తినవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఆవ పంటకు సంబంధించి పరిశోధన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ ఆవ పంటకు సంబంధించినటువంటి పరిశోధన స్థానము ప్రధాన పరిశోధన స్థానము మనకు రాజస్థాన్లోని భరత్పూర్లో ఉంది. దాన్ని డైరెక్టరేట్ ఆఫ్ మస్టర్డ్ రీసెర్చ్ సెంటర్ అంటారు. దానికి అనుబంధంగా 52 సెంటర్స్ ఉన్నాయి. 52 సెంటర్లో ఎక్కువ సెంటర్స్ మన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందులో మన దక్షిణ రాష్ట్రాల్లో విషయానికి వస్తే మనకు వాలంటరీ సెంటర్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఐఐఓఆర్ అంటారు, అది మన రాజనగర్లో ఉంది. అది వాలంటరీ సెంటర్గా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆముదాల వలసలో ఒక పరిశోధన స్థానం ఉంది, అది కూడా వాలంటరీ సెంటర్గానే ఉన్నది. మనకు కర్ణాటకలో కొన్ని రెగ్యులర్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు కూడా ఈ ఆవ పంట పైన పరిశోధన అనేది చేస్తున్నారు. మరి ఆవ పంటకు సంబంధించి అనువైన రకాలు మరియు హైబ్రిడ్స్ ఎలా ఉన్నాయంటారు? ఈ మనకు రకాలు ప్రధానంగా రెండు రకాలు విభజించవచ్చు. ఒకటి ప్రభుత్వం సంబంధించిన రకాలు, ఇంకోటి ప్రైవేట్ రంగానికి సంబంధించిన రకాలు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రకాల విషయానికి వస్తే మనకు ప్రధాన పరిశోధన స్థానం అని చెప్పాను ఇంతకుముందే, డిఆర్ఎంఆర్ భరత్పూర్లో ఉంది. వారు రిలీజ్ చేసినటువంటి కొన్ని రకాలను మేము జగిత్యాల పరిశోధన స్థానంలో పరిశీలించడం జరిగింది. అందులో మనకు ఎన్ఆర్సిహెచ్బి 101 అనే రకము, ఇది తొందరగా కోతగా వస్తుంది, కేవలం 100 రోజులలోనే పంట అయిపోతుంది. ఇది సుమారుగా మనకు 1 హెక్టేర్కు 15 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. నూనె శాతం కూడా మనకు 37-42% ఉంటుంది. ఇది ఒక రకము. ఇంకొక రకము ఎన్ఆర్సిడిఆర్2 అనే ఇంకొక రకము. ఈ రకం ఏంటంటే మల్టిపుల్ క్రాపింగ్స్, అంటే సోల్ క్రాపింగ్ కాకుండా 2-3 పంటలు వేసుకుంటూ ఈ రకం అనేది అనుకూలమైనది. ఇదే కాకుండా ఇంకొకటి DRMR IJ31 అనే ఇంకో రకం ఉంది. ఇది కూడా మనకు సుమారుగా 15-20 క్వింటాల హెక్టేర్కు దిగుబడి ఇస్తుంది. ఇవి DRMR వాళ్ళవి. అదేవిధంగా మనకు న్యూఢిల్లీలో IAR పూస రకాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా పూస మస్టర్డ్ 25 అనే రకము, పూస మస్టర్డ్ 26 అనే రకము, 27 రకము, 28 రకము, ఇలా 4 రకాలు ఉన్నాయి. ఈ రకాలు కూడా మన తెలంగాణకు అనుకూలము. ఈ రకాల్లో కూడా నూనె శాతము మనకు 37-42% నూనె ఉంటుంది. అదేవిధంగా దిగుబడి విషయానికి వస్తే మనకు 15-20 క్వింటాల వరకు మనకు దిగుబడి అనేది వస్తుంది. ఇవి కాకుండా పూస తారక్ అనే ఒక రకం ఉంది. ఈ రకము కూడా మన తెలంగాణకు అనుకూలము. ఈ రకం కూడా మనకు సుమారుగా ఒక 18 క్వింటాలు పర్ హెక్టేర్కు ఇస్తుంది. దీనిలో కూడా 40% నూనె అనేది ఉంటుంది. ఇది కాకుండా పూస అగ్రాణి అనే ఒక రకము, ఎవరైతే మొదటి పంటగా వరి పంట పెట్టి రెండవ పంటగా ఈ ఆవాల పంట పెట్టుకున్నప్పుడు ఈ పూస అగ్రాణి అనే రకము అనువైన రకము. ఇది మనకు 18-20 క్వింటాలు హెక్టేర్కు ఇస్తుంది. దీనిలో కూడా 40% పైగానే నూనె శాతం ఉంది. పూస ఇంకొక రకము పూస మేక అనే రకము, ఇది కూడా ఎవరైతే వరి పంట పెడతారో దాని తర్వాత పంటకు అనుకూలము. ఇది కూడా 16-18 క్వింటాలు దిగుబడి ఇస్తుంది. దీనిలో కూడా 100% 40% వరకు ఉంటుంది. ఇంకొకటి రకము పూస జగన్నాథ్ అనే రకము,
ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఇది సుమారుగా ఎకరానికి హెక్టేర్కు మనకు 22 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. దీనిలో కూడా 40% వరకు ఉంటుంది. ఇది కూడా మల్టిపుల్ క్రాపింగ్, ఒక సోల్ క్రాపింగ్ కాకుండా 3-4 పంటలతో ఈ పంటను కూడా మనం పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ గురించి అడిగారు. మనకు హైబ్రిడ్లో ప్రధానంగా డిఆర్ఎంఆర్ భరత్పూర్ వారు రిలీజ్ చేసినటువంటి NRCHB 506 అనే రకము హైబ్రిడ్ మనకు దిగుబడి సుమారుగా ఇది హెక్టేర్కు 25 క్వింటాల వరకు ఇస్తుంది. దీని డ్యూరేషన్ 120 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. ఇవి ప్రభుత్వ రకాలు. అదేవిధంగా మనం ప్రైవేట్ రకాల విషయానికి వస్తే మనకు నిర్మల్ సీడ్స్ వాళ్ళది బ్లాక్ గోల్డ్ అనే రకము మనకు ఇది కూడా 1 హెక్టేర్కు 15 నుంచి 16 క్వింటాల్లో ఇస్తుంది. అదేవిధంగా పైనీర్ సీడ్స్ వాళ్ళు, బేర్ సీడ్స్ వాళ్ళు, ఇట్లా రకరకాల బయో సీడ్స్ రకాలు విరివిరిగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా మనకు సుమారుగా 15 క్వింటాల్లో హెక్టేర్ వరకు రావచ్చు. ఇప్పుడు మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విత్తన ఉత్పత్తికి సంబంధించి ఆవాల సాగులో ఎలాంటి మెలకువలను పాటించాల్సి ఉంటుంది? మన తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పాను 7,000 ఎకరాల వరకు సాగవుతుందని. అందులో 99% విత్తనోత్పత్తి జరుగుతుంది. మన ఈ మన తెలంగాణలో పండించినటువంటి ఈ విత్తనాలను మన ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఈ విత్తనాలను వాడుకుంటారు. ఎందుకంటే అక్కడ విత్తన నాణ్యత అనేది ఎక్కువ ఉండదు. ఇక్కడ పండించిన విత్తనాలే నాణ్యమైన విత్తనాలు. మన అవి వేసినప్పుడు వెంటనే మొలకే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. మనము ఈ విత్తనోత్పత్తి విషయానికి వస్తే ఇందులో 2 విత్తనోత్పత్తులు ఉంటాయి. ఒకటి రకాల విత్తనోత్పత్తి, ఇంకోటి హైబ్రిడ్ విత్తనోత్పత్తి. మొదటగా మనం రకాల విత్తనోత్పత్తి గురించి మాట్లాడుకుందాం. రకాల విత్తనోత్పత్తి ఎవరైతే రైతులు చేసినప్పుడు వారు రకము విత్తనోత్పత్తి చేసినప్పుడు ఆవాల పంటకు పక్క పొంటి ఆవాల పంట అనేది ఉండకూడదు. మినిమం 30 మీటర్ల డిస్టెన్స్లో ఉండాలి. 30 మీటర్ డిస్టెన్స్ పక్క పొంటి ఇలాంటి ఆవ పంట అనేది ఉండకూడదు. నెంబర్ 1 పంట, దాన్ని ఐసోలేషన్ డిస్టెన్స్ అంటారు. అది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ప్రధానంగా మనకు ఇంకొకటి చేయాల్సిందంటే బెరుకులు లేదా కేలీలు ఏరివేయడం అంటారు. ఇది 3 దశల్లో చేయాలి. ఒకటి శాకే దశ, ఇంకోటి పుష్పించే దశ, ఇంకోటి కోత దశ. శాకే దశలో మనం చూసినప్పుడు మనం ఆకులను గమనించాలి, లేకపోతే మొక్క యొక్క ఎత్తును గమనించాలి. ఆకులు ఒక రకము అంటే దానికి ఆకు ఇలా ఉండాలని ఉంటుంది. అలా కాకుండా కొన్ని మొక్కలు ఆకులు చిన్నవిగా ఉండి లేకపోతే ఉన్నంత ఉండకుండా ఎక్కువ తక్కువలు మనకు కనిపించినప్పుడు ఆ మొక్కను బెరుకుగా గమనించి దాన్ని వెంటనే తీసివేయాల్సి ఉంటుంది. అది శాకే దశలు. అదే పుష్పించే దశలు కొన్ని ముందుకు పుష్పిస్తాయి, కొన్ని ఆలస్యంగా పుష్పిస్తాయి. ఇలా ముందు పుష్పించినవి ఆలస్యంగా పుష్పించే మొక్కలను మనం తీసి ఏరివేయాలి. అదేవిధంగా కోత టైంలో కూడా ఇంకేమన్నా పెరుగులు కనబడేటప్పుడు ఏరివేయాలి. ఇది రకాల విత్తనోత్పత్తి. ఈ విధంగా చేసిన తర్వాత మనం చెప్పిన యాజమాన్య పద్ధతులు అన్నీ పాటిస్తే మనకు మేలైన విత్తనోత్పత్తి వస్తుంది. ఈ విత్తనాన్ని మనము మంచి రకంగా వాడుకోవచ్చు. అదేవిధంగా హైబ్రిడ్ విత్తనోత్పత్తి గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ఎవరైతే హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేస్తారో వాళ్ళు సుమారుగా 1500 మీటర్లు డిస్టెన్స్ను వదిలిపేయాలంటే 1500 మీటర్ల డిస్టెన్స్ వరకు ఎలాంటి ఆవ పంట అనేది ఉండకూడదు. హైబ్రిడ్ విషయానికి వచ్చినప్పుడు మన కేలీలు అరే బెరుకులు వేరేట కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే 3 దశల్లో వేరేయాలి. శాకే దశ, పుష్పించే దశ, కూత దశ. ఈ దశల్లో మనం ఏరివేయాలి. ఎవరైతే ఈ విత్తనోత్పత్తి చేయాల్సుకున్నారో మీ అందరికీ తెలుసు విత్తనాలు అనేవి మొత్తం 4 రకాలు ఉంటాయి. ఒకటి బీడర్ సీడ్ అని, ఫౌండేషన్ సీడ్ అని, సర్టిఫైడ్ సీడ్ అని, ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్ అని. మనం ఎలా గుర్తుపట్టాలంటే మనం బీడర్ సీడ్కు మనకు అట్టలు ఇస్తారు వాళ్ళు, అది పసుపు రంగు అట్టలు ఉంటాయి. ఫౌండేషన్ సీడ్కు తెలుపు రంగు అట్టలు ఉంటాయి. సర్టిఫైడ్ సీడ్కు నీలం రంగు అట్టలు ఉంటాయి. ట్రూత్ఫుల్లీ లేబుల్ సీడ్కు ఆకుపచ్చ రంగు అట్టలు ఉంటాయి. మనం మార్కెట్లో దొరికేటి అన్నీ కూడా ఆకుపచ్చ రంగు అట్టలు. ఈ విత్తనోత్పత్తి చేయవలసిన రైతులు ఏం చేయాలంటే మొదటి రకం విత్తనం కానీ అంటే బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ పరిశోధన స్థానం నుంచి తీసుకుని విత్తనోత్పత్తి చేస్తే మనకు ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యమైన విత్తనాన్ని మనము పదే పదే ఈ విత్తనాన్ని 1-5 సంవత్సరాల వరకు మనము వాడుకోవచ్చు. రకాల విషయానికి వస్తే అదే హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్ విషయానికి కంపెనీ వాళ్ళు డైరెక్ట్ మీకు ఇస్తారు.
అందులో మనం ఏమిందంటే వాళ్ళు మొదటగా మనం అందులో ఆడ విత్తనాన్ని ఒక 6 వరుసలు పెట్టి తర్వాత మగ విత్తనాన్ని ఒక వరుస పెట్టవలసి ఉంటుంది. ఇందులో మనకు క్రాసింగ్ అంటే సంపర్కం అనేది ఎలా జరుగుతుందంటే మనకు పరపర సంపర్కం అనేది తేనెటీగల ద్వారా జరుగుతుంది. ఈ తప్పకుండా ఈ ఆవాల విత్తనోత్పత్తి చేసే రైతులు మనకు తేనె వాటిని పెట్టాల్సి ఉంటుంది. ఎకరానికి ఒక 4-5 పెడితే సరిపోతుంది. ఆ విధంగా మనము మంచిగా సీడ్ సెట్ అయ్యి మనకు నాణ్యమైన విత్తనం అనేది ఆవా విత్తనం అనేది మనకు లభ్యమవుతుంది. అంటే మనకి ఇప్పుడు విత్తే సమయం కూడా ఉంటుంది, ఆవాలు విత్తుకునే సమయం ఎలాంటి సమయం అనువైనది అంటారు? మన తెలంగాణ విషయానికి వస్తే అనువైన సమయం విషయానికి వస్తే మనం అక్టోబర్ మొదటి పక్షం నుండి. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. మోహన్ రావు. మోహన్ రావు గారు, ఇప్పుడు మనతో పాటు మధుకర్ రావు గారు ఉన్నారు. ఆయన మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు 11-20 సీడ్ ఇచ్చారమ్మా. హలో. చెప్పండి. అది ఎన్ను వచ్చిన తర్వాత కాయ పచ్చగా వచ్చి పచ్చగా అయితే ఎన్ను మీద వచ్చేస్తుంది సార్? ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి బంతుల్లాగా వచ్చేస్తున్నాయి సార్ కాయలు. కాయలు పచ్చ కాయలు పచ్చవి. అంటే మీరు విత్తనం ఎప్పుడు పెట్టారు? విత్తనం అంటే ఇప్పుడు ఎన్ని వచ్చింది సార్? ఇప్పుడు జూన్ జూలైలో ఉడిసాం. సార్. రైట్. అయితే మీరు చేసిన తప్పు అదే అండి. ఈ ఆవ పంటకు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఈ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మాత్రమే వేసుకోవాలి. లేక ముందు వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇక్కడ వాతావరణం అనేది అనుకూలం కాదు. కేవలం ఈ 2 మాసాలే, అక్టోబర్ నవంబరు, ఈ మాసాల్లోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మాసాలు వేసినప్పుడు మాత్రమే విత్తనం నాణ్యంగా వస్తుంది. లేకపోతే మీకు విత్తనం కట్టక మనకు మొత్తం తాలిగింజన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ విత్తే సమయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ అక్టోబర్ నవంబర్ అనేది ఈ ఆవాల సాగుకు అనుకూలంగా ఉందంటారు. అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం లోపు మనకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో విత్తినప్పుడు మాత్రమే నాణ్యమైన విత్తనం అనేది వస్తుంది. అదే విషయంగా ఇది మన తెలంగాణకు. అదే రాజస్థాన్ పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ వాతావరణం వేరుంటుంది. అక్కడ వర్షాలు తక్కువ ఉంటాయి, ఎండ కొంచెం ఎక్కువ ఉంటాయి. రాజస్థాన్ విషయానికి వస్తే అక్కడ వర్షాకాలం కూడా ఈ పంట పండిస్తారు జూన్ జూలై. అక్కడ వాతావరణం అనుకూలం కాబట్టి అక్కడ విత్తనం కూడా వర్షాకాలంలో కూడా మొదటి పంటగా తీస్తారు. కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కేవలం అక్టోబర్ నవంబర్ మాసంలో విత్తుకుంటే మంచిది. అంటే ప్రదేశాన్ని బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి సాగు ఆవాల సాగు మారుతూ ఉంటుంది అంట. అంతే అండి. వాతావరణం బట్టి నీళ్ళను బట్టి మనము విత్తే సమయం కూడా మారుతూ ఉంటుంది. అంటే ఎలాంటి నీళ్ళు అనుకూలంగా ఉంటాయంటారు? మన ఆవాల సాగు ఏంటంటే బరువైన నీళ్ళు అనేవి అనుకూలము. కాకపోతే తేలికపాటి నీళ్ళు కానీ, ఒండ్రు నీళ్ళు కానీ, లేకపోతే నల్లరేడి నీళ్ళు కానీ మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే బరువైన నీళ్ళు మనకు దిగుబడులు ఎక్కువ వస్తాయి. మనకు మురుగుపూరు కొంతమంది ఏంటంటే నీళ్ళు ఎక్కువ ఎప్పుడు నిలుస్తూ ఉంటాయి, అట్లాంటి నీళ్ళు మనకు పనికిరావు. అదేవిధంగా చౌడు నీళ్ళు కూడా మనకు పనికిరావు. అదేవిధంగా కొన్ని నీళ్ళలో చూసినప్పుడు పిహెచ్ చూసినప్పుడు అంటే ఆమ్ల నీళ్ళు అంటారు, అవి ఆ నీళ్ళు కూడా మనకు పనికిరావు. 3 నీళ్ళు తప్ప చౌడు నీళ్ళు, ఆమ్ల నీళ్ళు, మరియు నీరు మురుగు నీరు పోని నీళ్ళు ఇవి కాకుండా మిగతా నీళ్ళలో మనము ఆవాల సాగును చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు విత్తే మోతాదు మరియు విత్తన దూరం ఎంత ఉండాలంటారు? మనము 1 ఎకరానికి మనకు 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని మనం ఏం చేయాలంటే 1-5 కిలోల ఇసుకలో కలుపుకొని మనము విత్తుకోవాల్సి ఉంటుంది. మనము విత్తనాన్ని విత్తే దూరం విషయానికి వస్తే మనము వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, ముక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. లేదా మనము వరుసల మధ్య 40 సెంటీమీటర్లు, ముక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకుంటే మంచిది. ఇలా విత్తడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలకు గాలి వెలుతురు మంచిగా సోకి మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకు ఎక్కువ కాయలు వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది రైతులు ఏం చేస్తారంటే విదజల్లుతారు. విదజల్లినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దగ్గర ఎక్కువ మొక్కలు పడి దానికి వెలుతురు గాలి సరిగ్గా సోక ఎక్కువ కాయలు కాయక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఏ పద్ధతిలో విత్తుకోవాలి అంటారు? పద్ధతుల విషయానికి వస్తే మనకు మనము నాగలి సాలెంబడి
మన గొర్రు అంటారు, ఆ గొర్రు సాయంతో మనం విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య సీడ్ కమ్ ఫర్టిడ్రిల్ అనే ఉంటుంది, మిషన్ కూడా ఉంది, దాంతో కూడా మనం విత్తుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు వెదల పద్ధతి అని చెప్పాను కదా, దాంతో కూడా విత్తుకుంటున్నారు. అదేవిధంగా భోజ పద్ధతి అంటారు, ఈ భోజ పద్ధతిలో కూడా విత్తుకున్నప్పుడు మనము ఒక 20% నీటిని ఆదా చేయవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఆవాల సాగులో విత్తన శుద్ధి ఎలా చేయాల్సి ఉంటుంది? మన విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనం ఆవాలు ఆవాల్లో విత్తన శుద్ధి చేయడం ద్వారానే మనం పురుగులు తెగుళ్ళు రాకుండా చూసుకోవాలి. మన తెగుళ్ళ కోసం ఆవాలకు మనం 3 గ్రాముల తైరం కానీ క్యాప్టన్ కానీ మ్యాంగో జబ్బు ఈ 3 మందులు ఏదో ఒక మందును కిలో విత్తనానికి 3 గ్రాములు పట్టించి విత్తుకుంటే మంచిది. అదేవిధంగా ఎక్కడైతే మనకు రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువ ఉన్నప్పుడు అనుకుంటే మనం ఇమిడాక్లోపిడ్ అనే మందు ఉంటుంది, అది 2 ml కిలో విత్తనానికి కలిపి కూడా మనం విత్తుకోవచ్చు. ఈ మధ్య జీవ సంబంధించిన కూడా ఉంటున్నాయి, ట్రైకోడర్మా విరిడి అని దొరుకుతుంది, అది 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి ముందే చేసుకోవడం వల్ల మనకు తెగుళ్ళు పురుగుల బిడద కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ ఆవాల సాగులో ఈ ముక్కల్ని పలుచన చేయటం ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ ఆవాలలో. ఎందుకంటే గింజలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక దగ్గర కుప్ప కుప్పలు పడుతూ ఉంటాయి. మనము ఈ ఆవాల్లో పలుచన చేయడం అనేది మనం విత్తిన తర్వాత 20 రోజుల తర్వాత మొదలు పెట్టాలి. మనము ఒత్తుగా ఉన్న ముక్కలను పీకేసి ఒకటే ముక్క ఉండేటట్టు, నేను చెప్పాను కదా ఇంతకుముందు 30x10 cm స్పేసింగ్ ఉండేటట్టు చూసుకొని ఒత్తుగా ఉన్న ముక్కలను తీసివేయాలి. ఒకే ముక్క ఆడ ఉంటుంది కాబట్టి మనకు ముక్కల సాంద్రత కూడా మనం 1 ఎకరంలో ఎంత ఉండాలో అంత మెయింటైన్ చేసినట్టు చూసుకొని ఎక్కువ ఉన్న ముక్కలను తీసివేయాలి. ఈ ఎక్కువ ఉన్న ముక్కలను తీసివేయడం మనకు ఏం జరుగుతుందంటే మనకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఒక మొక్క ఉన్నప్పుడు మనకు నీరును పోషకాలు అనేవి ఈజీగా అందుబాటులోకి వస్తాయి. అది ఎక్కువ మొక్కలని అనుకోండి, దానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది, పోషకాలు కూడా ఎక్కువ అవసరమవుతాయి. కాబట్టి ఎక్కువ ఉన్న మొక్కలను మనం 20 రోజులు అప్పుడు ఏంటంటే ముక్కలను పలచన చేయడం అంటారు, దీన్ని ఇంగ్లీష్లో థిన్నింగ్ అంటారు. ఈ ఆపరేషన్ అనేది తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఆవాల సాగులో ఎరువులను ఎట్లా వేసుకోవాల్సి ఉంటుంది? మనం ఎరువుల విషయానికి వస్తే ఆవాల సాగులో మనకు 2-3 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు అనేది వేయవలసి ఉంటుంది, మనం ఆఖరి దిక్కులో వేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎరువుల విషయానికి వస్తే మనం 1 ఎకరానికి విషయానికి వస్తే 1 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వాడవలసి ఉంటుంది. నత్రజని విషయానికి వస్తే 24 కిలోలు అని చెప్పాను కదా, అనగా సుమారు 1 బస్తా యూరియా. ఈ 1 బస్తా యూరియాని ఏం చేయాలంటే సగం బస్తాను అడుగులు వేయాలి, సగం బస్తాను 30 రోజులు అప్పుడు నీటి తడి ఇచ్చి వేయాల్సి ఉంటుంది. మన 16 కిలోల భాస్వరం అని చెప్పాను, ఈ భాస్వరం అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది, అనగా సుమారు 2 బస్తాలు, అనగా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఆఖరి దిక్కులో వేయవలసి ఉంటుంది. అదేవిధంగా 16 కిలోల పొటాష్ అని చెప్పాను, ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో లభ్యమవుతుంది. దీనికి 25 కిలోల పొటాష్ అనేది ఆఖరి దిక్కులో వేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ స్థూల పోషకాలే కాకుండా మనకు సూక్ష్మ పోషకాలు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణలో ఎక్కువ భూములు సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఉంటున్నాయి. మనకు జింకు కూడా ఆఖరి దిక్కులో 10 కిలోల జింకు ఎకరానికి వేయడం వల్ల కూడా మనము సూక్ష్మ పోషకమైన జింకు లోపం రాకుండా అనేది ఉంటుంది. ఇవి మనం వేయాల్సి ఉంటుంది. ఆవాల సాగులో మెలకువలు తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు మధుకర్ రావు గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఆవాలకు సంబంధించి సాగులో సల్ఫర్ వాడడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటారు? అయితే ఈ సల్ఫరు అనేది పోషకం అనేది తప్పకుండా ఈ ఆవాల పంటలో నూనె గింజ పంటల్లో వాడాలి. ఎందుకంటే ఈ సల్ఫరు వాడితేనే మనం నూనె గింజ పంటల్లో నూనె శాతం అనేది పెరుగుతుంది. ఈ నూనె శాతం పెరిగితే మనకి ఏంటంటే ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. దీనికి ఏం చేయాలంటే మనము సల్ఫరు 10 కిలోలు 1 ఎకరానికి వాడాల్సి ఉంటుంది. ఈ 10 కిలోల సల్ఫరు నేరుగా ఎక్కువ లభ్యం కాకపోవచ్చు. ఈ 10 కిలోల సల్ఫర్ కావాలంటే మనకు 55 కిలోల జిప్సం అనేది దొరుకుతుంది. ఈ జిప్సం అనేది మనం ఆఖరి దిక్కులో వేసుకుంటే సరిపోతుంది. ఈ సల్ఫరు వాడితే మనం నూనె శాతం
పెరిగి మనకు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆవాల సాగు సంబంధించి కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాల్సి ఉంటుంది అంటారు? మనము ఆవాల సాగులో కలుపు యాజమాన్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ కలుపు యాజమాన్యంలో మనము పంట విత్తక ముందే కొన్ని టెక్నిక్స్ ఫాలో కావాలి. ఒకటి ఏంటంటే స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనము నేల తయారు చేసిన తర్వాత నీటిని మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. మేడం నా పేరు అంజయ, మాది కరీంనగర్ జిల్లా మేడం. అంజయ్ గారు ఇప్పుడు మనతో పాటు మధుకర్ రావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి ఆయన్ని. మేడం అయితే మనకు ఆవాలు ఇప్పుడు వేసుకోవచ్చా? ఒకటి, ఈ ఎందుకంటే వర్షాలు మంచిగా కొడుతున్నాయి, వర్షాలు కొట్టిన ఈ టైంలో కొద్దిగా దుప్పి చేసి వేసుకోవచ్చా? ఒకటి, మరి వేసుకుంటే విత్తనాలు మనకు ఏడ దొరుకుతాయి, తర్వాత వాటి మోతాదు ఎంత కొద్దిగా సార్ను అడగాలి మేడం. చెప్తారు ఇప్పుడు అంజయ్ గారు. ఇప్పుడు ఏంటంటే విత్తనం వేసుకోవచ్చు, ఈ అక్టోబర్ 15 నుంచి వెళ్ళి నవంబర్ 15 వరకు మీరు విత్తనం వేసుకోండి. ఇంకోటి, విత్తనం ఎక్కడ దొరుకుతుందని అడిగారు. మనం ఇక్కడ విత్తనం అనేది ప్రైవేట్ రకాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మనం మీరు నిజామాబాద్లో ఏ షాప్కి వెళ్ళినా ఎన్నో రకాలు ఉన్నాయి. ఏదో అయినా ఒక రకం తీసుకొచ్చి మీరు వేసుకోండి. మీకు ఇవి ప్రైవేట్ రకాలు, ప్రభుత్వ రకాలు కావాలంటే తర్వాత నన్ను సంప్రదించండి, మీకు నేను చెప్తాను ఎక్కడి నుంచి తీసుకోవాలనేది. కాకపోతే విత్తనం మోతాదు అడిగారు. మీరు ఎకరానికి 2 కిలోల విత్తనమే సరిపోతుంది, ఆల్రెడీ చెప్పాను. 2 కిలోల విత్తనాన్ని 5 కిలోల ఇసుకల కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడమ ఉండేటట్టు మీరు చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. అంటే కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాల్సి ఉంటుంది మనకి ఇప్పుడు ఆవాల సాగులు? కలుపు యాజమాన్యం విషయానికి వస్తే మనము విత్తనం విత్తనానికి ముందే వాడే కలుపు మందులు ఉంటాయి, విత్తనం విత్తిన తర్వాత వాడే కలుపు మందులు ఉంటాయి. మనం విత్తనం విత్తనానికన్నా ముందు ఒకటి పుక్లోరాలిన్ అనే కలుపు మందు ఉంటుంది, అది దాన్ని బెసాలిన్ అంటారు. అది ఒక లీటరు తీసుకొని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మనం విత్తనం విత్తిన తర్వాత వెంటనే తడి ఇచ్చి ఇప్పుడు ఏదైనా కలుపు మందు తీసి పిచికారీ చేసేటప్పుడు తప్పకుండా భూమిలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. తేమ ఉండేటట్టు చూసుకుంటే మనకు కలుపు అనేది మందు అనేది మంచిగా పనిచేస్తుంది. మనం విత్తనం విత్తిన మరుసటి రోజు మనకు పెండీర్ మితల్ని అనే మందు ఉంటుంది, ఇది 800 ml నుంచి వెళ్ళి 1 లీటరును 200 లీటర్ నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా ఒక 20 రోజుల వరకు కలుపు రాకుండా అనేది చూసుకోవచ్చు. తర్వాత కలుపు ఈ ఆవాలలో సరిగా రాదు, ఎందుకంటే ఆవాలు పెరిగిన కొద్దీ స్మాదరింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే ఆకులు ఎక్కువ విస్తీర్ణంలో ఉండి కలుపు రాకుండా అదే చూసుకుంటుంది. 20 రోజుల తర్వాత ఇలాంటి కలుపు మందులు మనకు అందుబాటులో కేవలం విత్తనం విత్తనానికి ముందు, విత్తనం విత్తిన తర్వాత అవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆవాల సాగు నీటి యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాల్సి ఉంటుంది? నీటి యాజమాన్యం ఆవాల సాగు ఏంటంటే తక్కువ నీటిని వాడుతుంది. కేవలం మనకు 300 నుంచి 400 మిల్లీమీటర్ల నీరు మొత్తం విత్తనం విత్తనం నుంచి వెళ్ళి కోత వరకు అవసరం ఉంటుంది. మనము నల్లరేడు భూముల్లో అయితే మనము గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 20 రోజులకు ఒకసారి తడిస్తే సరిపోతుంది. అదే చౌక భూములు అనుకోండి, 10 రోజులకు ఒకసారి నీటి తడి అనేది ఇవ్వవలసి ఉంటుంది. మనము ఈ ఆవాలకు నీటి తడి ఇచ్చేటప్పుడు మనకు కొంతమంది రైతులు ఏంటంటే తీరా టైం చూసినప్పుడు నీళ్ళు అనేది తక్కువ ఉంటాయి. ఎవరైతే టైంకు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు స్కిప్ ఫార్వర్ ఇరిగేషన్ అంటే వరుస విడిచి వరుస నీటి ఇచ్చినా కూడా మనం దిగుబడి మంచిగా పొందవచ్చు. అదేవిధంగా అధునాత పద్ధతులు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మనము మామూలు పద్ధతిలో కంటే డ్రిప్ ఇరిగేషన్ 2-3 ఎకరాలు అదనంగా మనం మామూలు నీటిగా పారించిందని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే 2-3 ఎకరాలు ఎక్కువనే పారించవచ్చు. అంటే ఇప్పుడు మనకి అంతర పంటల ప్రాముఖ్యత ఎలా ఉంది ఆవాల సాగులో? అంతర పంటలు అంటే మన కేవలం ఈ ఆవాల పంటను ఒకదానికి కాకుండా మన శనగ పంటను, ఈ యాసంగిలో ఏంటంటే శనగ పంటను ఆవాల పంటను కలిపి వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలంటే శనగ పంటను 5 వరసలు వేసుకొని ఒక వరుస ఆవాలు వేసుకోవాలి, లేకపోతే శనగ పంటను 3 వరసలు వేసుకొని ఒక వరుస ఆవాలు వేసుకోవడానికి తెలంగాణ ప్రాంతం అనేది అనుకూలము. అదేవిధంగా మనకు పంటల సరళి అనే ఇంపార్టెంట్, పంటల సరళిలో ఏంటంటే మనకు వర్షాకాలంలో చాలామంది రైతులు ఏం చేస్తారు, మొక్కజొన్న కానీ సోయచిక్కుడు కానీ వరి కానీ పత్తి కానీ వేస్తారు.
అవి వేసిన రైతులు రెండో పంటగా మనం ఆవాల పంటను తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి పురుగుల నివారించడానికి ఆవాల సాగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు? మనం ఆవాల సాగులో ప్రధానంగా వచ్చే పురుగులలో మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఒకటి మస్టర్డ్ సాఫ్ట్ఫ్లై అనే పురుగు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మస్టర్డ్ సాఫ్ట్ఫ్లై ఎలా డ్యామేజ్ చేస్తుందంటే మన ఈ తల్లి పురుగు గుడ్లను ఆకులపై పెట్టి వెళ్ళిపోతుంది. ఈ పురుగులు ఈ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే మొత్తం రసం పీల్చి కేవలం స్కెల్టన్ లాగా ఈనలు మాత్రమే ఉంటాయి, ఆకు మొత్తం తినేస్తూ ఉంటుంది. మనము ఈ వెంటనే గమనించినప్పుడు ఏం చేయాలంటే ఈ మస్టర్డ్ సాప్లైను ఇనిషియల్ చేయలు గమనించినప్పుడు మనకు వేప నూనె అనేది దొరుకుతుంది బయట, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. 5 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఒకవేళ మీరు లేడీగా గుర్తించారనుకోండి దానికి మనం ఎస్పేట్ అనే మందు దొరుకుతుంది, అది 1.5 gram లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ మస్టర్డ్ సాప్లైను మనము తగ్గించవచ్చు. ఇంకొకటి ఏంటంటే పేను బంక్ అంటారు, దీన్ని ఎఫిడ్ అంటారు. ఇది కూడా మనకు మనము ఎక్కువ ఆశించి నష్టాన్ని కలిగేస్తూ ఉంటుంది. ఇందులో తల్లి పురుగులు పిల్ల పురుగులు రెండు ఏం చేస్తాయంటే రసం పీల్చి నష్టం కలిగేస్తున్నాయి. ఇవి నష్టం కలిగే చేయడమే కాకుండా మనము తేనె వంటి జిగురు పదార్థాన్ని ఏంటంటే అవి వదిలి వెళ్ళిపోతుంటాయి. దాంతో ఏం చేస్తారంటే మొక్కకు కిరణజన్య సంయోగక్రియ అనేది జరగకుండా మొత్తం మొక్కలన్నీ వడలిపోతూ ఉంటాయి. దీని ద్వారా విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేను బంకను మీరు ఇనిషియల్ చేయని గుర్తించండి. దీనికి మనకు డైమీథియోడ్ అనే మందు దొరుకుతుంది, అది 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా మనము ఈ పేను బంకను మనం నివారించవచ్చు. అదేవిధంగా బీహార్ గొంగళి పురుగు అనే ఇంకొక పురుగు కూడా ఆశించి నష్టాన్ని కలిగేస్తుంది. ఈ బీహార్ గొంగళి పురుగు యొక్క తల్లి పురుగులు గుడ్లను ఆకులపై పెట్టి వెళ్ళిపోతాయి. ఈ పిల్ల పురుగులు గొంగళి పురుగులు బయటకు వచ్చి ఏంటంటే ఆకును గోకి తిని నష్టాన్ని కలిగేస్తూ ఉంటాయి. ఈ గొంగళి పురుగులను మనము గమనించినప్పుడు మనకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎస్పేట్ అనే మందు మంచిగా పనిచేస్తుంది. 1.5 gram లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. గొంగళి పురుగు దశ పెద్దదిగా ఉన్నప్పుడు మనము క్లోరోఫైరిపాస్ అనే మందు దొరుకుతుంది. ఇది 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అదేవిధంగా మనకు పెయింటెడ్ బగ్ అనే ఇంకొక పురుగు కూడా నష్టాన్ని కలిగేస్తూ ఉంటుంది. ఈ పెయింటెడ్ బగ్గు పురుగు నివారణకు మనకు మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసి చేయడం ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా క్యాబేజీ బటర్ఫ్లై అనే ఇంకొక పురుగు కూడా నష్టాన్ని కలిగేస్తుంది. ఈ క్యాబేజీ బటర్ఫ్లైని గమనించినప్పుడు మనం ఇన్సెక్ట్ చేసినప్పుడు ఎస్పీట్ అనే మందు 1.5 gram లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా దీన్ని మనము నివారించవచ్చు. పెద్దదిగా ఉన్నప్పుడు మనం క్లోరోఫైరిపాస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది, అది 2.5 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ పురుగుల యొక్క వృద్ధిని మనం ఈ ఆవాలను తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు మనకి తెగుళ్ళ నివారించడానికి ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? ఆవాల్లో ప్రధానంగా వచ్చే తెగుళ్ళు మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదట నానుడు తెగులు అని అంటారు, దీన్ని డంపింగ్ ఆఫ్ అంటారు. ఇది మనం విత్తనం విత్తిన తర్వాత 1-10 days మొక్క మొలుస్తూ ఉంటే అక్కడక్కడ మొక్కలు అనేవి చనిపోతడం గమనిస్తూ ఉంటాము. ఇది ఎలా ఉంటుందంటే మొక్క యొక్క వేళ్లకు కాండానికి మధ్య నీటి బుడిగ వలె మచ్చలు ఏర్పడి నష్టాన్ని కలిగేస్తూ ఉంటాయి. ఈ నష్టాన్ని కలిగే చేయకుండా ఉండాలంటే తప్పకుండా మనం ముందే విత్తన శుద్ధాన్ని చేసుకోవాలని నేను చెప్పాను ఇంతకుముందే. 3 gram థైరం కానీ క్యాప్టాన్ కానీ మ్యాంగో జబ్బుతో విత్తన శుద్ధి చేస్తే ఇలాంటివి రావు. ఒకవేళ ఇది మనము ఈ తెగులు వచ్చినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది, దీన్ని బ్లైటాక్స్ అని మార్కెట్లో లభిస్తుంది. ఇది 3 gram కిలో విత్తనానికి 3 gram లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా మన ఈ నానుడు తెగుల నుండి మనము పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకు పౌడరీ మిల్లు అనే తెగులు, దీన్ని బూడిద తెగులు అంటారు. ఈ బూడిద తెగులు కూడా పంటను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ బూడిద తెగులు ఎలా ఉంటుందంటే ఆకులపైన కాండంపైన కాయలపైన తెల్లటి తెలుపు రంగు బూడిద రంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
ఈ మచ్చలు మనం ఏర్పడినప్పుడు ఈ గమనించిన వెంటనే మనకు నీటిలో కరిగే గంధకం అనేది దొరుకుతుంది. అది 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా మనం ఈ పూడి తెగులను నివారించవచ్చు. అదేవిధంగా మైక్లోబ్యూటల్ అనే మందు కూడా ఇంకో మందు దొరుకుతుంది. అది 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ బూడి తెగులను మనం అరికట్టవచ్చు. అదేవిధంగా మనకు అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనే ఇంకొక తెగులు ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మనకు మచ్చలు అనేవి ఏర్పడుతుంటాయి. ఆకులపైన ఏర్పడతాయి, కాండపైన ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు చిన్నగా ఉండి పెద్దగా అయ్యి ఆకులు మొత్తం రాలిపోతూ ఉంటాయి. మనము ఈ అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారించడానికి మనము ఏం చేయాలంటే ప్రాపికొంజల్ అనే మందు, దీన్ని బయట టిల్ట్ అంటారు. ఇది 1 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను కూడా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా వైట్ రస్ట్, తెల్ల తుప్పు తెగులు అనే ఇంకొక తెగులు ఉంటుంది. ఈ తెల్ల తుప్పు తెగులు ఎలా ఉంటాయంటే మనకు తెలుపు రంగులో తుప్పులాగా మచ్చలు ఏర్పడి నష్టాన్ని కలిగేస్తూ ఉంటాయి. ఇది మనం గమనించినప్పుడు మనకు సాప్ అనే మందు దొరుకుతుంది బయట. అది 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ తెగులను మనం అరికట్టవచ్చు. ఇప్పుడు మనకి పంటను కోయడానికి సమయం ఎలాంటి సమయం అనుకూలంగా ఉంటుంది? పంటను మనం కోయడానికి మనం ఏంటంటే ఆకులు పసుపు రంగు మారి రాలిపోతూ ఉంటాయి, అదొకటి గమనించాలి. ఇంకొకటి కాయలు అనేవి బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఎప్పుడైతే కాయలు 75% కాయలు బ్రౌన్ కలర్ మారినప్పుడు మనం కోతను కోయవలసి ఉంటుంది. ఇది అనువైన సమయంగా గుర్తించి మనం పంటను కోయాలి. ఆలస్యం చేసినప్పుడు ఏమైందంటే విత్తనాలు మన పంట మీదనే రాలిపోయి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ 2 వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఆకులు పసుపు రంగులతో మారుతాయి, 2వది 75% కాయలు గోధుమ రంగులోకి మారినప్పుడు గమనించి మనం పంట కోతను చేపట్టాలి. ఆవాల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, వాటి ప్రాధాన్యం ఎలా ఉంది, దాని గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు మధుకర్ రావు గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శివప్రసాద్ మేడం. శివప్రసాద్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? పెద్దపల్లి జిల్లా మేడం. పెద్దపల్లి జిల్లా. ఇప్పుడు మధుకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి మధుకర్ రావు గారిని. నమస్తే చెప్పండి సార్. అక్కడికి పులాస కూడా 2-3 సార్లు వచ్చినాం సార్ మేము. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు మనది వరి ఉన్నది సార్, ఇప్పుడు వరి కోసినాక వేయచ్చా సార్? వేయచ్చు. వరి కోసిన వరి కోసినాక మనకు కొద్దిగా నల్ల పొలమే సార్ మనది. నల్ల పొలాలే ఆవాల సాగుకు అనుకూలము. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, నీరు నిలవకపోతే నీరు నిల్వద్దు, చౌట పొలం కావద్దు. అది ఈ 2 చూసుకొని మీరు వేయండి. మీరు ఈ వర్షాకాలం పంట కోసిన తర్వాత ఈ ఆవాల పంటను మీరు వరి పొలం అడుగున కూడా వేసుకుని పండించవచ్చు. ఇప్పుడు మనకి పంటని ఎట్లా నిల్వ చేసుకోవాల్సి ఉంటుందంట? మనము పంట కోసిన తర్వాత మనము ఏం చేస్తామంటే దాన్ని కుప్పలుగా పెడతాము. కుప్పలుగా పెట్టిన తర్వాత మనం 3-4 రోజులు ఎండకు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనము కర్రలతోటి కొట్టి మనం ఆవాలను మనం కాయ నుంచి సపరేట్ చేస్తాము. తర్వాత తూపారబెట్టి ఇవి ఇలా చేస్తున్నారు. కానీ మనకు మిషన్లు కూడా లభ్యమవుతున్నాయి. మనకు హార్వెస్టర్లు థ్రెషర్లు కూడా మనకు ఆవాలలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ నిల్వ ఎలా చేసుకోవాలంటే మన తేమ 8% ఉండేటట్టు చూసుకోవాలి. ఆవాలలో 8% తేమ వచ్చే వరకు ఆవాలను ఆరబెట్టాలి. ఎండలో 8% వచ్చిన తర్వాత మనం కొత్త గుణ సంచల్లో నిల్వ ఉంచుకోవాలి. ఎవరైనా పాత గుణ సంచులే వాడదాం అనుకుంటే. మన కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వెంకటయ్య. వెంకటయ్య గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే అండి. వెంకటయ్య గారు ఇప్పుడు మనతో పాటు మధుకర్ రావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి ఆయన్ని. అంటే మీరు వరి గురించి అడుగుతారు కదా? మీరు వరి పంట గురించి అడుగుతున్నారు అంతేనా?
అయితే అది వరి గొలుసు తెల్లగా వస్తుందంటే అది ముగిపురుగు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి మీరు ఏంటంటే కొరాజిన్ అనే మందు దొరుకుతుంది, అది 60 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయండి. ఆవాల సాగులో మెలకువలు దానికి సంబంధించిన చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు మధుకర్ రావు గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి విత్తనాన్ని ఎలా నిల్వ చేసుకుంటున్నామో మాట్లాడుకుంటున్నాం. మనం విత్తనాన్ని చెప్పాను నేను, 8% తేమ ఉండేటట్టు విత్తనంలో చూసుకొని మనం నిల్వ చేసుకోవాలి. మనం నిల్వ చేసుకునేటప్పుడు మనం కొత్త గోను సంచులు వాడాలి. పాత గోను సంచులు వాడినప్పుడు మలా తిననే మందు దొరుకుతుంది, అది పిచికారి చేయడం ద్వారా దానిలో ఏమన్నా పురుగులు ఉంటే అవి నశించి మనం విత్తనాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఆవాల సాగులో అదనపు ఆదాయం సంపాదించాలి అంటే రైతులు ఏం చేయాల్సి ఉంటుందంటారు? మంచి ప్రశ్న అడిగారు. మన ఈ ఆవ పంటను కేవలం పంటగానే కాకుండా అదనపు ఆదాయం సంపాదించడానికి తేనెటీగల పెంపకం అనేది చేపట్టాలి. తేనెటీగల పెంపకం ఎలా చేపట్టాలంటే, ఒక ఎకరం ఆవ పంట ఉందనుకోండి, అందులో ఒక 4-5 తేనె బాక్సులను తేనె పెట్టెలను మనం పెట్టాల్సి ఉంటుంది. అవి పెడితే మనకు సుమారుగా ఒక బాక్స్ నుంచి వెళ్ళి మనకు 5 నుంచి 6 కిలోల తేనె అనేది వస్తుంది. పంట అయిపోయిన తర్వాత మనం మార్కెట్లో మనకి మంచి తేనె కాబట్టి అది మనకు కిలోకు 300 నుంచి 400 ధర పలుకుతుంది. దీని ద్వారా మనకు అదనంగా ఒక 10,000 రూపాయలు అదనంగా. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు రవీందర్ అండి. రవీందర్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నల్గొండ మేడం. నల్గొండ నుండా? ఇప్పుడు మనకి మధుకర్ రావు గారు ఉన్నారు, ఆవాల సాగులో మెలకువలు ఎలా పాటించాలో దాని గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఆవాల సాగు ఎన్ని మంత్స్ మేడం దానికి యూజ్? ఆవాలు ఎన్ని మంత్స్ అని అడిగారు. ఆవాలు అనేది అది 3 నెలల పంట, అంటే 90 నుంచి 100 రోజులలో మనకు అయిపోతుంది. అంటే ఆవాల సాగు ఎన్ని మంత్స్ లో చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఆయన. అదే, ఆవాలు ఇప్పుడు అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలల్లోనే మనం విత్తనం వేయాల్సి ఉంటుంది. తర్వాత వేస్తే పురుగులు తెగులు ఎక్కువ ఆశించి మనం పంట సరిగా రాదు. అంటే ఇప్పుడు మన కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ప్రకాష్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? జోగులాంబ గద్వాల్. ఆవాల సాగులో మెలకువలు ఎలా పాటించాలో మధుకర్ రావు గారు చక్కగా వివరిస్తున్నారు. మీ ప్రశ్న అడగండి. మినుములు ఏ రకం బాగుంటుంది అని అడుగుదాం. మినుములు PK31 అనేది ఒక రకం ఉంటుంది, అది బాగానే ఉంటుంది, అది వేసుకోండి. PU31. అంటే మనం ఇప్పుడు ఆదాయం గురించి మాట్లాడుకుంటున్నాం రైతులకి. అదే, మనం ఓన్లీ ఆవాల పంటనే కాకుండా చెప్పినట్టు తేనెటీగల పెంపకం అనేది చేపట్టుకోవాలి. దానికి ఏంటంటే మనం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మనం 1 నెల శిక్షణ తీసుకుంటే మనం తేనెటీగల పెంపకాన్ని ఈజీగా మనం చేసుకోవచ్చు. మనం 1 ఎకరానికి 4-5 తేనె డబ్బాలు పెట్టి అదనంగా 10,000 వరకు మనం సంపాదించవచ్చు. ఇది 1 ఎకరానికి. ఇట్లా మనం ఎక్కువ విస్తీర్ణం పెరిగిన కొద్దీ అదనము ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఎకరానికి ఇంత దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు? మన ఉత్తర తెలంగాణ మండలం చూసినప్పుడు 1 ఎకరానికి సుమారుగా మనకు 6 క్వింటాల వరకు వస్తుంది. 6 క్వింటాల వరకు దిగుబడి అనేది వస్తుంది. కొంతమంది 8 క్వింటాలు తీసిన వారు రైతులు కూడా ఉన్నారు. సరాసరి తీసినప్పుడు 1 6 క్వింటాలు అనేది మనకి వస్తుంది. మనం అంటే ఇప్పుడు మరి ఎకరానికి అదే దాంట్లో మరి పెట్టుబడి ఎంత పెట్టాల్సి ఉంటుందంటారు? పెట్టుబడి విషయానికి వస్తే ఆవ పంటలో ఎక్కువ పెట్టుబడి అనేది ఉండదు. కేవలం 1 ఎకరానికి 5 నుంచి 6 వేల వరకు మాత్రమే ఖర్చు ఉంటుంది. దీనికి కేవలం విత్తనం ఖర్చు, మరియు పంట కూడా తొందరగా అయిపోతుంది, నీటి వనరులు తక్కువ. పెట్టుబడి ఎకరానికి మనం 5-6 వేలు మించదు. అంటే ఇప్పుడు మనకి ఎకరానికి ఎంత నికర ఆదాయం పొందే అవకాశం ఉంది? మనకు ఇంతకుముందు చెప్పాను నేను, 6 క్వింటాల వరకు వస్తుంది. మనకు మార్కెట్లో ఇది 5,000 వరకు పోతుంది. మామూలుగా అయితే విత్తనోత్పత్తి అయితే 6 నుంచి 7 వేల వరకు కూడా పోతుంది. మామూలుగా 5,000 వేసుకున్నా మనం 30,000 మొత్తం ఆదాయం అనుకోగా పెట్టుబడులు 5,000 పోను, ఎకరానికి 25,000 వరకు మనం యావ పంటను కేవలం 3 నెలల్లో మనం తీయవచ్చు. ఇప్పుడు మనకి ప్రైవేట్ కంపెనీ విత్తనాలు కూడా లభ్యమవుతున్నాయంటారా? ప్రైవేటు కంపెనీ విత్తనాలు కూడా మనకు లభ్యమవుతున్నాయి. ఈ ప్రైవేట్ రకమైన నేను చెప్పాను ఇంతకుముందే, ప్రైవేటు రకాలు
నిర్మల్ సీడ్స్ వాళ్ళ బ్లాక్ గోల్డ్ అనేది ఒక రకము, అదేవిధంగా పైనీర్ సీడ్స్, పియర్ సీడ్స్, బయో సీడ్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనం ఇవి కూడా మనం వాడుకొని మనం అధిక దిగుబడి అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి జగిత్యాలలో ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు దీనిపైన? జగిత్యాలలో గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఆవ పంట మీద పరిశోధన అనేవి మొదలుపెట్టాము. ఇందులో మనం ప్రధానంగా వివిధ పరిశోధన స్థానం నుండి రకాలను తీసుకొచ్చి స్క్రీనింగ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏ రకాలు మనకు అనువుగా ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నాయి స్క్రీనింగ్ అనేది ఒకటి, వెరైటీల స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం. ఇంకొకటి ఫర్టిగేషన్, అంటే ఎరువులను మామూలుగా భూమిలో కాకుండా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వడం ద్వారా ఎరువులను నీటిని ఇలా ఆదా చేయవచ్చు అనే దాని మీద పరిశోధన చేస్తున్నాము. అదేవిధంగా క్రాపింగ్ సిస్టమ్స్, ఇది మొదటి పంట వేసిన తర్వాత రెండో పండగా ఈ పంట మొదటి పంట ఏ పంట వేసినప్పుడు ఈ పంట వేసినప్పుడు మనకు వస్తుందనేది అది చూస్తున్నాము. అదేవిధంగా సేంద్రియం పైన కూడా పరిశోధన చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల్లో ఇవి చేశాము, ఇక ముందు కూడా కొత్త కొత్తవి పోషకాల మీద, పెస్టుల మీద, డిసీల మీద కూడా మాకు రెగ్యులర్ సెంటర్ వస్తే వీటి మీద కూడా మనం పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది. చివరగా రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ ఆవల పంట ఏందనేది మనకు ఈ తెలంగాణకు, ఉత్తర తెలంగాణ మండలకు అనువైన పంట. మనకు ఈ ఆవల పంటలో ఏంటంటే తక్కువ నీటి వనరులు అని చెప్పాను. ఇందులో మార్కెట్ ఏంటనేది స్థిరంగా ఉంటుంది, స్థిరమైన మార్కెట్ ఉంటుంది, తక్కువ నీటి వనరులు ఉంటాయి, మన పెట్టుబడి కూడా చాలా తక్కువ. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ ఆవల పంటను తక్కువ 3 నెలలను పండించి మనం అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా మనం ఈ ఆవల పంటను ఏంటంటే మనం నూనెగా కూడా వాడుకోవచ్చు. నూనెగా అంటే ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్స్ కూడా మా పరిశోధన స్థానం తీసుకొచ్చాము. మనము ఒక క్వింటాలు ఆవాలు పట్టిస్తే దగ్గర మనకు 35 లీటర్ నుంచి 40 లీటర్ వరకు నూనె వస్తుంది. ఈ నూనెను అమ్మిన, నూనెను 1 లీటర్కు 400 చొప్పున అమ్మిన కూడా మనము ఎక్కువ ఆదాయం ఆర్జించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ఆవ పంటను పండించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆవాల సాగుకు ఎలాంటి సమయం అనుకూలం, దాని ప్రాధాన్యం ఎలా ఉంది, ఆవాల సాగులోని మెలకువలకు చక్కటి సలహాలు సూచనలు అందించారు మధుకర్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ శాట్.